సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ కూలింగ్ సోప్. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని టీవీ చూస్తూ ఉంది. సడన్ గా కరెంటు పోతుంది. అది వేసవి కాలం అవడంతో చంద్రకాంతం ఉక్కపోతతో విలవిలలాడుతూ, అబ్బా ఎండలు ఎంతగానో ఉన్నాయి, ఈసారి ఎండలు సూర్యుడికే చెమటలు పట్టించేలా ఉన్నాయి, ఫ్యాన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా అని అనుకుంటూ ఉంది. కానీ సూర్యకాంతం మాత్రం ఇవేమి పట్టినట్లుగా ఎంతో రిలాక్స్ గా కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉంది. అది చూసిన చంద్రకాంతం మనసులో, ఏందీమా ఇంతగానో ముక్కపోస్తా ఉంటే ఈ మగ్గిట్లా ఎట్లా సాయదాగుద్దేటండి, అలాగే సూర్యకాంతంనే చూస్తూ ఉంది. అది గమనించిన సూర్యకాంతం, ఏందే గట్ల చూస్తావు, గట్ల చూడకు దిష్టి గిట్లా తగలగల. అది విన్న చంద్రకాంతం, ఏందమ్మ మీరు, నేను ఇక్కడ ఉక్కపూతతో ఆగమాగమైతా ఉంటే మీరు చక్కగా కూర్చొని చాయ్ తాగుతారా, ఏందే నీ లొల్లి, ఎప్పుడు చూడు నా పైన పలేడుస్తావు, నీ ముందు ప్రశాంతంగా కూర్చుంటూ కూడా తప్పేనానే చీ. దానికి చంద్రకాంతం ఏడుపు మొహం పెట్టి, అంతే అత్త అంతే, నేను ఈ ఉక్కపోతకు ఇంతగానో బాధపడతానా, గది మీకు కనిపిస్తలేదు, నా లొల్లే కనిపిస్తోంది మీకు. ఒసే ముందు నువ్వు ఆ ఏడు పాపవే, నేనేదో చేస్తాగా అని చెప్పి తన రూమ్లో నుంచి ఒక సబ్బు తీసుకుని వస్తుంది. ఆ సబ్బుని చంద్రకాంతానికి ఇస్తూ, ఇగో పిల్ల ఇది మ్యాజికల్ కూలింగ్ సోప్, ఇది వాడితే ఎంత ఎండలో అయినా నీకు ఉక్కనే పోయదు, చల్లగా ఉంటది అని చెప్తుంది. అది విన్న చంద్రకాంతం ఎంతో ఖుషి అయిపోతుంది. మా అత్తమ్మ చాలా మంచిది అని చెప్పి ఆ సబ్బు తీసుకుని వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చిన సూర్యకాంతంతో, అబ్బా అత్తమ్మ ఈ మ్యాజిక్ కూలింగ్ సబ్బుతో స్నానం చేస్తే ఎంత చల్లగుందో తెలుసా, అచ్చం నీ మనసులో ఎక్కడే ఉంది. ఓరి నీ వయ్యారాలు సల్ల ఉండ, ఇప్పటిదాకా గయ్యాల్లాగా లొల్లి లొల్లి చేసినావు, ఇప్పుడేమో మంచత్తా సల్లని మనసు ఉన్నత్తా అని చెప్తాన్నావు. నువ్వు మామూలు దానివి కాదే, ఏ ఆడకామల్ హాసనువో ఏమో. ఏదో మీ దయ. అప్పుడు సూర్యకాంతం చంద్రకాంతం చేతిలో ఉన్న మ్యాజిక్ కూలింగ్ సబ్బుని టక్కుమని నాక్కుంటుంది. అది చూసిన చంద్రకాంతం, ఏంటంత మగట్లు పుంచుకున్నారు, నీ గురించి తెలిసి కూడా గిరిస్తానని నీకు గిరించి నువ్వు మళ్ళీ దీంతో ఏదో ఒక పెంట పని చేసి గది మళ్ళీ నా వరకు వచ్చి అత్తమ్మో నన్ను కాపాడు అని అరిసి నేను నీకు మళ్ళీ సాయం చేసి ఎందుకు వచ్చిన గోలే ఈ లొల్లంతా, అందుకే దీన్ని తీసుకొని దాచిపెడతా అని చెప్పి సూర్యకాంతం ఆ మ్యాజికల్ కూలింగ్ సబ్బుని దాచిపెట్టడానికి తన ఇంటికి వెళ్తుంది. దాంతో చంద్రకాంత మనసులో, ఛీ మా అత్తమ్మ ఎప్పుడు ఇంతే మంచి మంచి వస్తువులన్నీ దాచిపెట్టుకుంటది, ఎట్లాగైనా ఆ మ్యాజికల్ కూలింగ్ సబ్బును దొంగలించి ఊర్లో వాళ్ళకి అమ్మకపోతే చూడండి, ఇంతగనం ఎండల్లో ఉండలేక ఎంత పైసలైనా ఇచ్చుకుంటారు, మంచి ఛాన్స్, ఈ ఛాన్స్ ని ఎట్లా అయినా మిస్ చేసుకోవద్దు. కానీ ఆ సబ్బుని దొంగిలించడం ఎలా అని ఆలోచించుకుంటూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే మ్యాజిక్ ల్యాంప్ లో ఉన్న జినీని పిలుస్తుంది. తమ్ముడు బంగారా ఒకసారి బయటికి రా నాన్న అని పిలుస్తుంది. అది విన్న జినీ బయటికి వచ్చి, సంగతి ఎప్పుడు లేనిది, ఈ రోజు ఇంత ప్రేమగా పిలుస్తున్నావు, ఏం లేదురా తమ్ముడు నువ్వు నాకు జరంత సాయం చేయాలి, ఖర్చైతది, ఏందిరా తమ్ముడు గంత కమర్షియల్ అయిపోయినావు ఏందిరా, నేను నీ అక్కను కదరా, నా కోసం మా మాత్రం చేయలేవా. అక్కో ఆ పక్క నువ్వు నీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎప్పుడు చూసిన అవసరానికి నన్ను వాడుకుండే గాని ఎప్పుడైనా ఏమైనా చేసి ఇచ్చినవా, నీ దగ్గర నుండి ఏమైనా తీసుకోవాలంటే గిరే మంచి టైము అని అంటాడు. దాంతో చంద్రకాంత మనసులో, తమ్ముడు హుషారైపోయిండు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా లొంగట్లేదు, సర్లే ఇంకేం చేస్తాం అని అనుకుని జినీతో, సరేలే అట్లనే గాని ఏం కావాలో చెప్పు చేసి పెడతాం. మస్తు ఎండలున్నాయి కదక్క, నీ చేత్తో ఒక మంచి లస్సీ తీసుకొని రావా అని అడుగుతాడు. ఇక చేసేదేమీ లేక చంద్రకాంతం జినీకి లస్సీ చేసి తీసుకుని వచ్చి ఇస్తుంది. ఆ లస్సీ తీసుకుని జినీ అంటాడు, సరే చెప్పక్క ఏం కావాలి నీకు. ఏం లేదురా, పొద్దున్న మా అత్తమ్మ నాకు ఒక మ్యాజికల్ కూలింగ్ సబ్బిచ్చిందిరా,
అది కావాలి అని అడుగుతుంది. అది విన్న జిని షాక్ అవుతాడు. అడుగుతూ, ఇగో అక్కో, మీ నస్తి మీ దగ్గరే పెట్టుకో, కానీ మీ అత్త జోలికైతే నన్ను పంపకక్కో పంపకు. అరే అంతగా భయపడుతుంది ఇంద్రా, అది ఎక్కడుందో చెప్పు, నేనే పోయి తెచ్చుకుంటా. దానికి జిని తన మ్యాజిక్ పవర్ ఉపయోగించి ఆ మ్యాజిక్ కూలింగ్ సబ్బు ఎక్కడుందో చూపిస్తాడు. అది చూసి చంద్రకాంతంతో, ఆ సోపు మీ అత్త మల్మార్ లో మూడో షెల్ఫ్ లో ఉంది, అయితే సరే తమ్ముడు నేను ఇక చూసుకుంటా బాయ్ అని చెప్పి వెంటనే సూర్యకాంతం రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జిని మనసులో, ఈమెకి ఆరాటం ఎక్కువ ఆలోచన తక్కువ, నేను చెప్పేది పూర్తిగా వినకుండానే పోయింది, ఆయన ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అని అనుకుని హాయిగా లస్సీ తాగుతూ ఉంటాడు. చంద్రకాంత మెల్లిగా వాళ్ళ అత్తమ్మ రూమ్లోకి వెళ్తుంది. మెల్లిగా వెళ్ళి అల్మరా ఓపెన్ చేసి ఆ మ్యాజికల్ కూలింగ్ సోప్ ని బయటికి తీస్తుంది. దాంతో వెంటనే ఐస్ గడ్డలాగా మారిపోతుంది. తను ఒక ఐస్ తో చేసిన శిల్పం లాగా మారి ఎటు పోలేని స్థితిలో ఉంటుంది. అది తెలుసుకున్న చంద్రకాంతం షాక్ అయ్యి అలాగే ఉంటుంది. ఆ సోప్ ని ముట్టుకున్న వెంటనే ఇట్లయింది అని అనుకుని బయటకి ఇలా అంటుంది, అత్తమ్మా అత్తమ్మా కాపాడత్తమ్మా అని అంటుంది. కానీ తను ఐస్ బొమ్మలా మారటంతో నోరు తిరగదు. దాంతో తన వాయిస్ ఎవరికి వినిపించదు. తను ఆ రాత్రి అంతా అలాగే ఉంటుంది. ఉదయాన్నే సూర్యకాంతం చంద్రకాంతం ఐస్ బొమ్మలా మారిపోవడం చూస్తుంది. సూర్యకాంతానికి విషయం అంతా అర్థమైంది. ఏందే మళ్ళీ పెంట పని చేసినావులే, ఎన్నిసార్లు చెప్పాలే, నువ్వు మాత్రం మారవే. ప్లీజ్ అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా ప్లీజ్ అంటూ దీనంగా ఫేస్ పెడుతుంది. అది చూసిన సూర్యకాంతం ఇక ఏమీ చేయలేక తన మ్యాజిక్ తో చంద్రకాంతాన్ని మామూలుగా మారుస్తుంది. మార్చి ఉసే ముద్దుగానా, ఇది మామూలు సబ్బు పక్కన పెట్టి ఆ సబ్బుని సోప్లా వాడాలి, డైరెక్ట్ గా దాన్నే ముట్టుకుంటే ఇగో గిట్లనే అవుతుంది అని అంటుంది. అది విన్న చంద్రకాంతం మనసులో, అవునా, ఆ జిని కూడా ఏదో చెప్పబోయాడు, నేను ఆతృతగా వచ్చేసాను, బహుశా వాడు చెప్దాం అనుకుంది అదే కావచ్చు అని అనుకుని తనలో తాను బాధపడుతూ ఉంది.